ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళుతోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందుతుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాల్సి వస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అయితే ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరోసారి లేఖ రాశారు కలెక్టర్లు అలాగే జెడ్పీసీఈఓలు జిల్లా పంచాయతీ అధికారులతో సమావేశం కావాలి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి అనేది ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావన ప్రస్తావించిన అంశం ఎందుకంటే పంచాయతీ ఎన్నికల మీద చర్చించాలి అధికారులతో ఒకసారి సమావేశం అవ్వాలి అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోరడం జరిగింది అయితే ఎస్సిసి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు కానీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి కలెక్టర్లు కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరికి అనుమతి రాలేదు దీంతో కలెక్టర్లు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇది రెండోసారి అంటే నిన్న కూడా వీడియో కాన్ఫరెన్స్కి రాలేదు ఇవాళ తాజాగా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పి ఎస్సీసీ అన్ని ఏర్పాట్లు చేసినా మళ్ళీ ఈ రోజు కూడా ఒక కలెక్టర్ కానీ ఒక ప్రభుత్వ అధికారి కానీ ఎవరూ రాలేదు వాళ్ళు ఇతర ఇతర వాళ్ళు కేటాయించిన పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు హాజరైపోయారు దీంతో మరొకసారి ఒక గట్టి షాక్ తగిలింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారినాం సో ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నతాధికారులతో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్కి అధికారులు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే అధికారులు ఒప్పుకోవట్లేదు మీన్స్ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా వాళ్ళు మీటింగ్కి హాజరవ్వరు ఖచ్చితంగా ఆదేశాలు వీళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళాలి అయితే వెళ్ళట్లేదు దీంతో మరోసారి నిమ్మగడ్డ వర్సెస్ నీలం సాహ్ని అన్నట్టుగా ఉంది అదే నేపథ్యంలో ఇంకా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం సాధ్యమవుతుందా అధికారులతో లేదా ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తదుపరి కార్యాచరణ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి